Sri Guru Bhyo Namaha. Today thought is, the greatest sin is to think yourself weak. Thought yaka meaning entante ganaka evaraithe vallani valle takkuga anchana esukuntaro adi chala tappadi adi paapanto koodinatundidi ani deeni yaka ardham anta ante deeni e vidhanga teeskovalante for example క్లాస్లో స్టూడెంట్స్ చాలామంది కూడా ఎన్ని తెలివితేటలున్నా సరే తమకేమీ రావు అని చెప్పి తమను తక్కువగా అంచనా వేసుకుంటారు. పక్కన స్టూడెంట్ తను ఏమన్నా డౌట్ అడిగితే కనుక తను చెప్పగలిగే కెపాసిటీలో ఉన్నప్పుడు కూడా తనకు నాకు రాదని చెప్పలేకపోవడం అన్నమాట. చాలా తప్పది, అది పాపంతో కూడినటువంటిది అన్నమాట అది. ఓకే, దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఎబిలిటీస్ అన్నీ కూడా దెబ్బతింటాయన్నమాట. ఒక్కసారి మనకి మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవటం వల్ల మనం చాలా కోల్పోతాం, అవి మనకు తెలియవు. అందుకని మన దగ్గర ఏమన్నా టాలెంట్స్ ఉన్నా కూడా అవన్నీ హిడెన్గా ఉన్నా కూడా ఒకసారి వాటిని బహిర్గతం చేయాలి. కొన్ని కొన్ని విషయాల్లో మనం సాధించలేని ఉంటాయి, కానీ ఇది నేను సాధించగలను, ఐ కెన్ డూ అని కనుక మీరు అనుకుంటే కనుక అది చాలా గొప్ప విషయం అన్నది. అంతేగాని తమల్ని తాము తక్కువగా అంచనా వేసుకోవడం అనేది చాలా తప్పది. స్టూడెంట్స్లో చాలామంది అన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఎక్కడైనా కొన్ని కొన్ని విషయాలు తెలియకపోతే కనుక ఇవి నాకు తెలియవు అని వెంటనే వాళ్ళని తక్కువగా అంచనా వేసేసుకుంటారు. దానివల్ల ఏంటంటే వాడు ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా డౌన్ అయిపోతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియవు, ఏమీ తెలియకపోయినా సరే అవన్నీ తెలుసుకోవాలనే ఆతృతతోటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటారన్నమాట. ఆ సిన్కి ఆపోజిట్ ఏంటంటే కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళిపోతూ ఉంటారన్నమాట. దాంతో వాళ్ళ ప్రోగ్రెస్ని చాలా ఫాస్ట్గా డెవలప్ చేసుకుంటారన్నమాట. అందుకని మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే కనుక బీ పాజిటివ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ యొక్క మైండ్ సెట్ని తక్కువగా అంచనా వేసుకున్నారనుకోండి, అంటే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్నారనుకోండి, మీ ప్రోగ్రెస్ డౌన్ అయిపోతుంది. ప్రోగ్రెస్ డౌన్ అవటం అంటే మీరు అభివృద్ధిలోంచి అభివృద్ధి కోల్పోతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు పాపాత్మలని అర్థం. అక్కడ మీరు అభివృద్ధిని బాగా సాధిస్తున్నారంటే మీరు పుణ్యాత్మలని అర్థం అన్నమాట. అదే దాని డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో ఇది ఈ థాట్ యొక్క మీనింగ్ ఇది. ఓకే, దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై స్వామి వివేకానంద. ఏ టుడే క్లాస్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, క్లాస్ నెంబర్ 28. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఐ టోల్డ్ దట్ 5 మెథడ్స్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్, హోమోజీనియస్ మెథడ్, నాన్ హోమోజీనియస్ మెథడ్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ బెర్నోలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దీస్ మెథడ్స్ ఆర్ టు సాల్వ్ ది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ లాస్ట్ మెథడ్, దట్ మెథడ్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ మెథడ్ అయిన తర్వాత మనం మొత్తం 6 మెథడ్స్ అని చెప్పుకున్నాం. మనకి ఇంటర్మీడియట్ 2B లో కానీ డిప్లొమాలో కానీ మనకు ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే కనుక మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో టు సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దేర్ ఆర్ 6 మెథడ్స్. ఓకే, ద లాస్ట్ మెథడ్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మెథడ్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ మెథడ్ తోటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి సిలబస్ మనకు కంప్లీట్ అవుతుంది. అయితే ఇంకొక ఫినిషింగ్ ఏంటంటే కనుక దీనికి అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది అప్లికేషన్స్ ఒక 4-5 అప్లికేషన్స్ చెప్పుకుని సో ఎంటైర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్లోజ్ చేయొచ్చు. అంటే మనకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అవనవండి, డిప్లొమా అవనవండి, మనకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం అంతవరకు మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో ద లాస్ట్ మెథడ్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మెంట్ బై ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఓకే, హౌ టు డిఫైన్ ది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఫస్ట్ రైట్ ది డెఫినిషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రైట్ డౌన్, లెట్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్ టు 0 బి ఏ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వేర్ క్యాపిటల్ ఎం అండ్ క్యాపిటల్ ఎన్ ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ ఫర్ సమ్ ఎక్స్ కామా వై. దెన్ ది ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ సెడ్ టు బి an exact differential equation if there exists a function f such that dou f by dou x is equal to capital M and dou f by dou y is equal to capital N. Okay, this is the definition of exact differential equation. What is the
meaning of exact differential equations. So in this exact differential equations, we know that first what is partial differentiation. Okay, manam first year lo partial differentiation chesamata. A partial differentiation entanedi oka little bit of knowledge unte ganiki indulo manaku saripothundi. Partial differentiation e vidhanga cheyalanedi just adi differentiation chesinattigane untadi. First of all, the first order first degree differential equations different forms, that forms are different forms of first order and first degree differential equation. That first form is dy by dx is equal to f of x comma y by g of x comma y. This represents first order first degree differential equation. So by cross multiplication, g of x comma y dy is equal to f of x comma y dx. So this equation can be represented m of x comma y dx plus n of x comma y dy is equal to 0. So by simplification, this one by notations capital M and capital N, you get the new equation m of x comma y dx plus n of x comma y dy is equal to 0. This differential equation simply written as m dx plus n dy is equal to 0. This is the another notation of first order first degree differential equation. Okay, different forms of the first order first degree differential equations. And first order first degree differential equations, so different forms untai. Aa forms lo mana dy by dx is equal to f of x comma y by g of x comma y kind represent chesukochu. Cross multiplication chesthe ee vidhanga untundi. Deenne oka notation kind raasukunte m of x comma y dx plus n of x comma y dy is equal to 0. Simply it is denoted by m dx plus n dy is equal to 0. So an differential equation of the form m dx plus n dy is equal to 0 is an exact. And what exact definition ee vidhanga define chestunnadante ganakam m dx plus n dy is equal to 0 ee format lo unnatuvanti differential equations ki manaki first order first degree differential equation format exactly manaku ee vidhanga ichadu m dx plus n dy is equal to 0. That means m dx plus n dy is equal to 0 according to the definition. Okay, this is exact differential equation. By the definition, there exists a function f such that there exists a function f such that dou f by dou x is equal to m dou x by dou y is equal to n. కరస్పాండెన్స్ కి అటువంటి ఫంక్షన్ మనకి ఎగ్జిస్ట్ అటువంటి ఫంక్షన్ మనకి ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. ఈ విధంగా అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆఫ్ ది ఫంక్షన్ f, వి గెట్ m. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు y, వి గెట్ n. ఓకే, అంటే ఆ ఎగ్జాక్ట్ డిఫినిషన్ లో ఏం చెప్తున్నాడు అంటే గనక అకార్డింగ్ టు ది డెఫినిషన్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ f సచ్ దట్ dou f by dou x is equal to m, dou f by dou y is equal to n. ఈ విధంగా ఎగ్జిస్ట్ అయితే కనుక అప్పుడు దాన్ని మనం ఎగ్జాక్ట్ డెఫినేషన్ కింద మనం చెప్పొచ్చుమాట. ఓకే, తర్వాత దీని కండిషన్స్ ఉంటాయి, అవి తర్వాత మనం చూద్దాం. అంటే ఏ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి? పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు x, వి గెట్ m. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు y, వి గెట్ n. ఈ విధంగా ఎగ్జిస్ట్ అయితే కనుక దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ దిస్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, దీనికి ఇంకా క్లియర్గా ఈ డెఫినేషన్ మీకు క్లియర్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఆ డెఫినేషన్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. సో 2xy dx ప్లస్ x స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దిట్ ఈస్ డినోటెడ్ బై m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ m ఈజ్ ఈక్వల్ టు 2xy, n ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ y. ఓకే, సో ఈజ్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ f, అంటే మనకు ఒక టైప్ ఆఫ్ ఒక ఫంక్షన్ f ఎగ్జిస్ట్ అవ్వాలి. దట్ ఫంక్షన్ ఈజ్ f ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ y. అకార్డింగ్ టు ది డెఫినిషన్ డో f బై డో x, దట్ మీన్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు x, దట్ మీన్స్ డో f బై డో x ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ది పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x? 2xy. పార్షియల్ డిఫరెన్షియేషన్ మీన్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, రిమైనింగ్ వేరియబుల్స్ ట్రీట్ యాజ్ కాన్స్టెంట్.
అంటే మన పార్షియల్ డిఫరెన్షియేషన్ ని డో తోటి ఇండికేట్ చేస్తాం, అంటే డిఫరెన్షియేషన్ ని డి తోటి ఇండికేట్ చేస్తాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం. ఏ విధంగా చేయాలి పార్షియల్ డిఫరెన్షియేషన్? మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారు కాబట్టి రిమైనింగ్ వేరియబుల్ ట్రీట్ యాజ్ కాన్స్టెంట్. దట్ మీన్స్ ఈ వైని మనం టచ్ చేయకూడదు. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ఇంటూ వై. సో డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2xy. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎమ్? ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 2xy. నెక్స్ట్ డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ది పార్షియల్ డెరివేటివ్? దట్ మీన్స్ డో బై డో వై ఆఫ్ వాట్ ఈస్ ఎఫ్? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ఎన్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎన్? అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సచ్ దట్ దెర్ ఎగ్జిస్ట్ ఎ ఫంక్షన్ ఎఫ్. ఏ విధంగా దెర్ ఎగ్జిస్ట్ ఎ ఫంక్షన్ ఎఫ్ సచ్ దట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్, డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఈ విధంగా మనకి జరిగితే కనుక దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనకు డెఫినేషన్లో చెప్పుకున్నాం అన్నమాట. అంటే డెఫినేషన్లో ఒక ఫార్మేట్ చెప్పాడు మనకి, ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు 0 ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఈ ఫార్ములో ఉంటే కనుక అప్పుడు మీరు ఏం చేయాలి? ఇది ఎగ్జాక్ట్గా డెఫినేషన్ ప్రకారంగా కనుక మనకు ఉండాలంటే కనుక ఒక ఎఫ్ అనే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అది ఏ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి? ఈ ఎఫ్ అనే ఫంక్షన్ నువ్వు పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేవనుకో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎమ్ రావాలి. విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేవనుకో ఎన్ రావాలి. అలా వస్తే కనుక అకార్డింగ్ టు ది డెఫినేషన్ ద గివెన్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్తో ఆ డెఫినేషన్ మీకు అర్థం అవటం కనుక చూసి ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు 2xydx ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు 0 దీని నొటేషన్ ఫామ్లో పెట్టుకున్నాను. ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు 0 హియర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 2xy, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలంటే మనకు ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై. సో చూడండి డెఫినేషన్లో ఏం చెప్పాడు, డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్, డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్. చూడండి డో ఎఫ్ బై డో ఎక్స్ దీని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2xy ఈజ్ ఈక్వల్ టు ఎమ్. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై. సో ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు వై ఎక్స్ ట్రీట్ యాజ్ కాన్స్టెంట్. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ వై? 1. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఎన్. సో డెఫినేషన్కి సూటబుల్గా ఉంది. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూ. సో ఎనదర్ ఎగ్జాంపుల్ సూటబుల్ ఫర్ ది డెఫినేషన్. సపోజ్ ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు సి బై డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ దిస్ వన్. ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు సి బై డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, హియర్ దిస్ ఈజ్ ది ఫార్మ్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ది ఫార్మ్ రిప్రజెంట్స్ ఇట్స్ రిప్రజెంట్ బై ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు 0. ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు వై, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. బై ది డెఫినేషన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్. విచ్ ఫంక్షన్? ఎఫ్. మనకి ఎఫ్ అనే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి? పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్ ఎమ్. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు వై వీ గెట్ ఎన్. అలా ఎగ్జిస్ట్ అయితే కనుక దిట్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఎఫ్ అనే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయింది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. క్యాలిక్యులేట్ డో ఎఫ్ బై డో ఎక్స్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ డో ఎఫ్ బై డో ఎక్స్? పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై ట్రీట్ యాజ్ కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1. 1 ఇంటూ వై, వై. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వై? ఎమ్. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు వై. దట్ మీన్స్ డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ట్రీట్ యాజ్ కాన్స్టెంట్. ద డెరివేటివ్ ఆఫ్ వై మీన్స్ 1. 1 ఇంటూ ఎక్స్, ఎక్స్. దట్ ఈక్వల్ టు ఎక్స్. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్, డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో సాటిస్ఫైస్ ది డెఫినేషన్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ I am going to explaining what is the condition of exact differential equation. Exact differential equations ko condition untadu. Aa condition enti anedi manu ok sari chuddam. Aa exact differential equation aa condition satisfy aithe ganaka manam check cheyalsina avasaram ledhu inga.
సో ఆ కండిషన్ సక్సెస్ అయితే కనుక సాటిస్ఫై అయితే ఎస్ ద గివెన్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని కన్ఫర్మ్ చేసి చెప్పొచ్చు. వాట్ ఈస్ దట్ కండిషన్? ఓకే, ఫస్ట్ రైట్ ది కండిషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రైట్ డౌన్ డెఫినేషన్. కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్నెస్, ఇఫ్ ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై అండ్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై ఆర్ టూ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ విచ్ హ్యావ్ కంటిన్యూస్ పార్షియల్ డెరివేటివ్స్, then a necessary and sufficient condition for a differential equation mdx plus ndy is equal to 0 to be exact is dou m by dou y is equal to dou n by dou x. So this is the exact condition. అంటే మనకి ఇచ్చినటువంటి ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఇస్ ఈక్వల్ టు జీరో ఫార్మేట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలంటే కనుక వాట్ ఈస్ ది కండిషన్? డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే కనుక ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సో 2x minus y plus 1 into dx plus 2y minus x minus 1 into dy is equal to 0 is a first order, first degree differential equation. Is this exact differential equation? First, to verify the condition, what is that condition? Dou m by dou y is equal to dou n by dou x. To verify that condition, okay? Comparing with the standard form, this is m dx plus n dy is equal to 0. Here m is equal to 2x minus y plus 1. Here n is equal to 2y minus x minus 1. So comparing with the standard form, what is the standard form of exact differential equation? M of x comma y dx plus n of x comma y dy is equal to 0. Simply it is denoted by m dx plus n dy is equal to 0, where m and n are two functions in variables x and y. Okay, so to calculate m is equal to, we observe that m is equal to 2x minus y plus 1, n is equal to 2y minus x minus 1. This is mdx plus ndy form. We get the values m and n. So partial differentiation with respect to y, that means dou m by dou y is equal to dou by dou y of 2x minus y plus 1. That equal to partial differentiation with respect to y. That means x treat as constant, 2 is constant, x is constant. So this derivative is 0 minus derivative of y 1. This is constant, that equal to minus 1. So dou m by dou y is equal to minus 1. Next, partial differentiation of n with respect to x. That means dou n by dou x is equal to dou by dou x of 2y minus x minus 1. That equal to, with partial differentiation with respect to x, remaining variables are constants. Only differentiation with respect to x only. Remaining variables are treated as constant. That equal to dou by dou x of 2y. 2 is constant, y is constant. So derivative is 0 minus partial differentiation with respect to x. What is the derivative of x? 1. Constant derivative 0. That equal to minus 1. Therefore, dou m by dou y is equal to dou n by dou x. Condition is verified. So this is exact condition. If any first order, first degree differential equation, to check it, dou m by dou y is equal to dou n by dou x, this condition is satisfied. So the given differential equation is exact differential equation. Okay, this is the example for the condition of exactness. ఓకే, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవునా కాదా టెస్ట్ చేయడానికి ఫస్ట్ మీరు వెరిఫై ది దిస్ వన్. ఎస్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్. వాట్ ఈస్ నెక్స్ట్? వాట్ ఈస్ ది సొల్యూషన్? సొల్యూషన్ ఆస్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ మీకు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అయింది, ఎగ్జాక్ట్ అయితే కనుక మీకు దానికి సొల్యూషన్ కావాలి. దాని సొల్యూషన్కి ఇప్పుడు ఆ సొల్యూషన్ ఏంటనేది మీరు రాసుకోండి, రైట్ డౌన్. ద సొల్యూషన్ ఈజ్, ఓకే, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ ఇంటిగ్రల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ఇన్ బ్రాకెట్స్ వై ట్రీట్ యాజ్ కాన్స్టెంట్, దట్ మీన్స్ వై ఈజ్ కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రల్ ఎన్ డివై ఇన్ బ్రాకెట్స్ ఓన్లీ దోస్ టర్మ్స్ విచ్ డు నాట్ కంటైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి, విచ్ ఈస్ ది సొల్యూషన్ ఆఫ్ ది exact differential equation. Okay, what is the meaning of the solution? What is the solution?
What is the meaning of the exact differential equation solution? Suppose the given differential equation is exact, the condition is satisfied. So next, what is the solution? The solution is integral m of x comma y dx, y constant, plus integral n of x comma y dy. Only those terms which do not contain x is equal to c, where c is a constant of integration. What is the meaning of this one? Integral f ante manaki adi exact ani confirm ayipindi. Daniki solution entante ganaka integral m ante m term teeskovali. Mana standard form tho compare chesinappudu we get the m value and n value. Ikkada m value raayali. So integration m with respect to x, what is the condition? Y treat as constant. Aa integration chesinappudu y ni constant kinda treat chesi manam ikkada దాని ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఇంటిగ్రల్ ఎక్స్వై అని వచ్చింది, ఇంటిగ్రల్ ఎక్స్వై డిఎక్స్. హియర్ వై ట్రీట్ యాజ్ కాన్స్టెంట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వై. ఇన్ వై ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై టూ ఇంటిగ్రేషన్. అంటే అక్కడ నెంబర్ని ఎలాగైతే ట్రీట్ చేస్తాం, మనం ఇంటిగ్రల్ ఫైవ్ ఎక్స్ డిఎక్స్ వస్తే కాన్స్టెంట్ని ఇన్ ఫ్రంట్ ఇంటిగ్రేషన్ ఫ్రంట్లో రాసి మనం ఇంటిగ్రేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై టూ అవుతుందన్నమాట. అంటే ఇన్ దిస్ కేస్ హియర్ to evaluate the integration of m, y variables treat as constant, just like it is a numbers kind anamata. Vatlu man integration calculate cheyakunda integration front mundu raaskuni daniki with respect to x variables ki matrame integration chestamata. Plus integral n of x comma y into dy. So comparing with the standard form we get the m value and n value. Right here n value, what is the condition? Only those terms which do not contain x. అయితే ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వైలో ఆ ఎక్స్ టర్మ్స్ని మాత్రం తీసుకోకూడదు. అంటే సపోజు ఇలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై. ఓన్లీ దోస్ టర్మ్స్ విచ్ డు నాట్ కంటైన్ ఎక్స్, ఎక్స్ ఉండకూడదు, తీసేయాలి ఇది. ఎక్స్ వై కంటైన్ చేసి తీసేయాలి, టేకింగ్ వై ఓన్లీ. సో ఇంటిగ్రల్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సీ, దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది సొల్యూషన్. అంటే ఎలా పడితే అలా చేసేయకూడదు. ఇందులో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్ఫామ్ అయిన తర్వాత ద సొల్యూషన్ ఈజ్ ఇంటిగ్రల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్, వై ట్రీట్ యాజ్ కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రల్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై డివై. ఓన్లీ దోస్ టర్మ్స్ విచ్ డు నాట్ కంటైన్ ఎక్స్, ఎక్స్ లేని టర్మ్స్ అన్నింటినీ మనం తీసుకోకూడదు. వాటితో కంటైన్ చేస్తున్నటువంటి టర్మ్ ఏదన్నా ఉన్నా, ఎక్స్ టర్మ్ ఉన్నా కూడా దాన్ని తీసుకోకుండా మనం ఓన్లీ వితౌట్ ఎక్స్ టర్మ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై అని ఉంది, ఎక్స్ స్క్వేర్ తీసుకోకూడదని చెప్పాడు, దాంతో కంటైన్ చేస్తున్నటువంటి టర్మ్స్ కూడా తీసుకోకూడదు. ఎక్స్ వై వై ఉంది కానీ ఎక్స్ని అటాచ్ చేస్తుంది కాబట్టి అది కూడా తీసుకోకూడదు. సో ప్లస్ వై, ఆ వై టర్మ్ ఒకటే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ ఫైవ్. సో ఈ టర్మ్ తీసుకోకూడదు, ఈ టర్మ్ తీసుకోకూడదు, ఫైవ్ ఒకటే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. అంటే దట్ మీన్స్ ఎక్స్ క్యూబ్ తీసుకోకూడదు, ఎక్స్ స్క్వేర్ తీసుకోకూడదు, ఎక్స్ కూడా తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలి? ఏమి తీసుకోకూడదు, జీరో. ఓకే, సో ఆ విధంగా మనం ఫాలో అవ్వాలన్నమాట ఆ సొల్యూషన్ రాసేటప్పుడు. ఈ రెండు కండిషన్స్ చూసుకుంటూ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏంటి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై ట్రీట్ యాజ్ కాన్స్టెంట్. ఇక్కడ ఆ ఎన్ టర్మ్ టేకప్ చేసేటప్పుడు అందులో టేకింగ్ ఓన్లీ వితౌట్ ఎక్స్ వేరియబుల్ టర్మ్స్, అవి తీసుకుని ఇక్కడ రాసి విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్ చేయాలి. దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ దట్ పాయింట్? ఓకే, వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై డివై. బై సింప్లిఫికేషన్ దిస్ వన్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై డిఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఈ టర్మ్ని సైడ్ తీసుకొస్తే మైనస్ అయింది. దీన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో రాద్దాం. అంటే దట్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే టూ ఎక్స్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ డివై ఈజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈజ్ దిస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? టు చెక్ ది కండిషన్, వాట్ ఈస్ దట్ కండిషన్? డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. వాట్ ఈజ్ ఎం? కంపేరింగ్ విత్ ది స్టాండర్డ్ ఫార్మ్, ఎం ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై. సో క్యాల్కులేట్ డో ఎం బై డో వై. డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు వై, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్? టూ వై.
minus. So with respect to y, y variable, the derivative of y is equal to 1 minus 2x. That equal to 2 into y minus x. What is the value of dou m by dou y? Dou m by dou y is equal to 2 into y minus x. Next. Now what is the value of n? N is equal to 2xy minus x square. To calculate dou n by dou x. Dou n by dou x is equal to partial differentiation with respect to x. So 2y treat as constant. The derivative of x is 1. 1 into 2 into y. 2y minus the derivative of x square 2x. Take common 2 into y minus x. So dou m by dou y is equal to 2 into y minus x. Dou n by dou x is equal to 2 into y minus x. So dou m by dou y is equal to dou n by dou x. Yes, exact condition is satisfied. Hence, the given differential equation is exact differential equation. What is the solution? The solution is integral m of x comma y dx, y treat as constant, plus integral n of x comma y dy, those terms not containing x, okay, is equal to c. Problem is over. Oka doubt arise avutundi meeku. Aa doubt entante ganaka y square minus 2xy dx is equal to, by simplification, this one, okay, dy by dx is equal to dy by dx is the x side iskelni, this side iskelni, and y square minus 2xy by x square minus 2xy. Dy by dx is equal to the form of the first order, first degree general standard form. But సార్ ఇంత ముందు ఒక హోమోజీనియస్ మెథడ్ అని ఒకటి ఎగ్జిస్ట్ అయింది కదా, హోమోజీనియస్ మెథడ్ వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఎ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆ సొల్యూషన్ అక్కడ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్, ఈ ప్రాసెస్ ప్రకారం అంతా చేసుకుని వెళ్ళాం కదా. మరి ఏది చేయాలి ఇందులో, ఏ మెథడ్ అయినా సరే మీరు చేసుకోవచ్చు. పుట్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ ఇది అంతా సింప్లిఫై చేసుకుని దాన్ని వేరియబుల్ సెపరబుల్ మెథడ్లోకి వెళ్ళి మళ్ళీ అంతా సాల్వ్ చేసి అక్కడ కూడా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో అది కూడా చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక ఇలాగైనా చేసేయచ్చు. ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మీరు ఈ ప్రాసెస్ ప్రకారమే చేయాలి. అంటే హోమోజీనియస్ ఫంక్షన్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనం చేసాం. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అదే దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ జీరో ఫార్మేట్లో రాసుకుంటే కనుక దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్, ఇలా కూడా చేసేయచ్చు మనం. అంటే ఈ ఇలా చేయటం చాలా సింపుల్గా ఉంటుంది మనకి. కండిషన్ సాటిస్ఫై అయితే కనుక అది ఏ మెథడ్ అయినా అవనవండి, అది హోమోజీనియస్ అవనవండి, నాన్ హోమోజీనియస్ అవనవండి, ఏదైనా లీనియర్ అవనవండి, ఏదైనా సరే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక మీరు ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్ ప్రొసీజర్ ఎలా ఉందో ఆ ప్రొసీజర్లో చేసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకనే మీకు ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై చేసింది, దీని సొల్యూషన్ కూడా మనం రాసేసుకోవచ్చు ఇక్కడ. అయితే మరి ఇక్కడ ఇంతకుముందు ఎర్లియర్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం హోమోజీనియస్ ఫంక్షన్స్ మీద చేసాం, పుట్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అని అక్కడ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. దాని జనరల్ సొల్యూషన్ ఎలాగైతే వస్తుందో ఇక్కడ జనరల్ సొల్యూషన్ కూడా బోత్ ఆర్ సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ అక్కడ హోమోజీనియస్ మెథడ్లో అలాగే చేయొచ్చు, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా ఇలాగే చేయొచ్చు. ఇది ఒకటే కాదు, దీనికి నాన్ హోమోజీనియస్ వచ్చినప్పుడు కూడా మనం ఈ ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక మన నాన్ హోమోజీనియస్కి బోలంత వర్కింగ్ బోలంత టైం పడుతుంది సాల్వ్ చేయడానికి. కానీ ఆ నాన్ హోమోజీనియస్ తీసుకుని ఆ నాన్ హోమోజీనియస్ కనుక ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అనుకోండి, మీరు ఈ ప్రాసెస్లో చేరిపోవచ్చు. అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వర్కింగ్ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు అన్నమాట. ఓకేనా? అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక మనకి హోమోజీనియసా నాన్ హోమోజీనియసా లీనియరా ఏనేది కాదు. ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు జీరో ఫార్మేట్లో ఉందనుకోండి, సపోజ్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక టు ఫాలో ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలాగైతే చేస్తామో ఆ విధంగా మనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూద్దాం నాన్ హోమోజీనియస్ ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకో నాన్ హోమోజీనియస్ కదా ఇది, డివై బై డిఎక్స్ ప్లస్ 5x మైనస్ 17y ప్లస్ 9 బై 3y మైనస్ 17x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ ఎ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, చాలా చేసాం మనం స్టెప్ వైజ్ ట్రాన్స్లేషన్ చేసి దాన్ని హోమోజీనియస్లోకి తీసుకొచ్చి వేరియబుల్ సెపరబుల్ చేసి సొల్యూషన్ ఫైండ్అవుట్ చేసాం. బట్ మీరు దీన్ని కనుక ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో రాసుకున్నారనుకోండి, ఓకే ఇది నాన్ హోమోజీనియస్ డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ నాన్ హోమోజీనియస్ ఏ ఫార్మేట్లో ఉంటుంది మీకు చెప్పాను నేను.
అంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్స్ అవి ఎగ్జిస్ట్ అవుతాయన్నమాట. ఐడెంటిఫై చేయడం కూడా ఈజీ. ఈ నాన్ హోమోజీనియస్ నేను ఏం చేస్తానంటే, మీకు ఎర్లియర్ క్లాసెస్లో చెప్పినటువంటి వర్కింగ్ ప్రాసెస్ కాకుండా దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వర్కింగ్ ప్రాసెస్లో చేస్తాను అనమాట. అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో అలా సాల్వ్ చేస్తాను అనమాట. అంటే ఏంటి, దీన్ని dy/dx ప్లస్ ఇది ఈజ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు ఫార్మేట్లోకి రాస్తున్నాను అనమాట. అంటే ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేంజెస్ ఇన్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్, దట్ ఫార్మేట్ ఈజ్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్ టు జీరో. వాట్ ఈజ్ ఎమ్? ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 17y-5x-9. టు క్యాల్కులేట్ డో ఎమ్ బై డో ఏ, డో ఎమ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో వై డో బై డో వై ఆఫ్ 17y-5x-9 విత్ రెస్పెక్ట్ టు వై. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై, రిమైనింగ్ వేరియబుల్స్ ఆర్ ట్రీట్ యాజ్ కాన్స్టెంట్, దట్ ఈక్వల్ టు 17-0-0, దట్ ఈక్వల్ టు 17. దిస్ ఈజ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 17y-5x-9. ద పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై, వీ గెట్ 17. నెక్స్ట్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎన్? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 17x-3y-15. టు క్యాల్కులేట్ డో ఎన్ బై డో ఎక్స్, డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 17-0-0, దట్ ఈక్వల్ టు 17. సో డో ఎమ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 17, డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17. సో డో ఎమ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17. హెన్స్ ద నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాటిస్ఫైస్ ఎగ్జాక్ట్ కండిషన్. దట్ కండిషన్ ఈజ్ డో ఎమ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. హెన్స్ టు ఫాలో ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. What is the working process? Write the general solution. The general solution is integral m of x comma y dx, y treat as constant, plus integral n of x comma y not containing the terms x is equal to c. అంటే అక్కడ చేసే మనం చాలా కష్టపడి చేసాం. అక్కడ ఎర్లియర్ క్లాసెస్లో నాన్ హోమోజీనియస్ సాల్వ్ చేయడం చాలా లెంది ప్రాసెస్ అనమాట. కనుక నాన్ హోమోజీనియస్ కనుక మీకు ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తే మీరు ఈ విధంగా ఫాలో అయిపోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అప్పుడు మీరు ఎర్లియర్ క్లాసెస్లో ఎలాగైతే చేసామో ఆ విధంగానే చేయాలన్నమాట. సో ఆ డిఫరెన్స్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే కనుక బాగుంటుంది అనమాట. అంటే ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్లో కానీ నాన్ హోమోజీనియస్లో కానీ మీకు ఆ ఫార్మేట్లో కనపడింది అనుకోండి, వెంటనే మీరు ఎగ్జాక్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇందులో చేయటం ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఎగ్జాక్ట్ కండిషన్ డో ఎమ్ బై డో ఏ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇంకెలాగ తప్పదు. ఒకవేళ అది కండిషన్ సక్సెస్ అయితే సింపుల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. కండిషన్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, ప్రీవియస్ క్లాసెస్లో హోమోజీనియస్కి ఏ ప్రాసెస్ వర్కింగ్ ప్రాసెస్ ఎలా చేసాం, నాన్ హోమోజీలో ఎలా చేసాం, అవనేది అక్కడ ఎలా చేసాం అలా చేయాలన్నమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ఎగ్జాక్ట్ డెఫినిషన్, ఎగ్జాక్ట్ కండిషన్స్ అండ్ సొల్యూషన్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఆల్సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, in this today class is over.